కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మీరు ఇందాక అన్నారు కదా, జీరో నుంచి స్టార్ట్ చేసాం. అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమి లేదు, అంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నథింగ్ అని చెప్పారు. సో అప్పుడు మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చిన ఈ జర్నీలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్, చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫినాన్షియల్గా. సో మేజర్గా మీకు అప్పుడు పడ్డ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు నేను చెప్పాలంటే, నేను చెప్పాను కదా ఏం తీసుకురాలేదని. మేము ఇక్కడికి గట్కేసర్ నుంచి వ్యాన్లో వచ్చేటప్పుడు గట్కేసర్లో 3 ప్లేట్స్ 3 గ్లాసెస్ జస్ట్ వండుకోవడానికి 2 గంజులు 1 స్టవ్ తీసుకున్నాము. ఇంతే మా లైఫ్. ఇంకా బాబుని పడుకోబెట్టాలన్నా కూడా మాకు బెడ్ కూడా లేదు, ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికి కూడా ఒక చైర్ కాదు, ఒక స్టూల్ కూడా లేదు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే, నేను అక్కడ సరుకులు తీసుకునేటప్పుడు ఒక నూనె డబ్బా తీసుకున్నాము, దాని మీద స్టూల్ గిఫ్ట్గా వచ్చింది, ఎవరైనా వస్తే దాని మీద కూర్చునే వాళ్ళు. అలా స్టార్ట్ అయింది మా లైఫ్. అట్లా స్టార్ట్ అవుతూ నేను బాబుని తీసుకున్నప్పుడు చాలా ట్రబుల్ అయింది, పాలకైనా దేనికైనా ఇబ్బంది అయింది. కానీ ఇంకా ఏదో ఒక రకంగా నడుస్తూ అట్లా చేరుకోగలుగుతున్నాము. ఇంకా చేరుకోలేదు, ట్రై చేస్తున్నాం అంతే. రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొంటూ వస్తున్నాము. జాయిన్ అవుతూ ఉన్నారు, ఒక్కొక్కరుగా పిల్లలు వస్తూ ఉన్నారు మీకు. సో ఆ లీస్ట్ స్టేజ్ నుంచి కొంచెం ఎంతో కొంత పిక్ అయ్యారు, ఆ పికప్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంది, ఎట్లా జరిగింది? తను మా హస్బెండ్ గారు వేరే దగ్గర ట్రాన్స్లేటర్గా చేసేవాళ్ళు, అక్కడ మాకు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. అక్కడ నుంచి తనకు స్టీఫెన్ పాలైగర్ దగ్గర ప్రమోషన్ రావడం జరిగింది. అక్కడ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కొంచెం ఆ మనీతో మాకు అక్కడికి వెళ్ళి రావడము, అక్కడ ఇక్కడ తను బైబుల్ కాలేజెస్లలో టీచింగ్ చేయడము, తను మంచిగా వాక్యం బాగా చెప్పగలుగుతాడు, స్పీకర్గా వెళ్ళడము. మేము చాలా చిన్నవాళ్ళం ఏజ్లో, కానీ మమ్మల్ని దేవుడు మంచిగా వాడుకున్నాడు, తనకు మంచి జ్ఞానం ఇచ్చిండు. తను ఎక్కడికి వెళ్ళినా మంచిగా కొంచెం ఒక మంచి అమౌంట్, చీఫ్గా కాకుండా కొంచెం మంచి అమౌంట్ గిఫ్ట్గా ఇవ్వడము, దానివల్ల ఇక్కడి వరకు అంటే కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ అయినాయి అప్పుడు. నా పేరు సురేందర్ పాల్. జాయ్ ఫౌండేషన్ 2014 ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో అనేక శ్రమల గుండా వెళ్తున్నప్పుడు జాయ్ ఫౌండేషన్ రన్ చేస్తున్న సమయంలో ఒక డబ్బుల విషయంలో కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నప్పుడు మా వైఫ్ తన మంగళసూత్రాన్ని ఇచ్చి తను కుదబెట్టి వచ్చిన డబ్బుతోటి ఇది ప్రారంభించాం. దీనికి నా వంతు సహకారాన్ని, తన యొక్క దర్శనాన్ని నేను పూర్తి చేయడం కోసం నా వంతు సహకారాన్ని నేను అందిస్తున్నాను. నేను టీచింగ్ ప్రీచింగ్స్ చేసి వచ్చిన డబ్బును మొత్తం ఈ పిల్లల కోసం చేస్తున్నాను. అదేవిధంగా రైస్ తీసుకురావడం కానీ, కూరగాయలు తీసుకురావడం కానీ, ఇంకా ఎవరికైనా ఇదే కాకుండా పిల్లలకు 16 మంది పిల్లలను పోషించడమే కాకుండా మంత్లీ 2 సార్లు రోడ్డు మీదకి వెళ్ళి దిక్కు లేని వారికి ఆహారం ఇస్తూ, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తూ, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తూ, ఇలా అనేకమైన కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. మెడికల్ క్యాంపులు చేశాం, HIV ఎయిడ్స్ అవేర్నెస్ కూడా తీసుకొని వచ్చాం. ఇంకా దీనికంటే ప్రాముఖ్యమైనది క్యాన్సర్ మీద, టీబీ మీద, కుల మతాల మీద కూడా మేము అనేకమైన క్యాంప్స్ చేశాం. సో మా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చిన ఈ ప్రణాళికను, ప్రతివాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు,
వాళ్ళందరూ మంచిగా బ్రతకాలన్నది మా మా యొక్క ఉద్దేశం. దీన్ని నిర్వర్తించడం కోసం మా వైఫ్కు నేను సపోర్ట్ చేస్తూ, అనేకమైన క్యాంప్స్ చేస్తూ, అనేకులను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమానికి సీరియడ్గా ఉండాలని నా యొక్క తపన. ఇది ఇంతవరకు చేసుకుంటూ వచ్చాను, చేస్తూనే ఉంటాను. బాధపడ్డ సిచ్యువేషన్, బాబుని తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ లో చాలా బాధపడ్డాము. చాలా అంటే బాబుకు నిమోనియా అయింది, చిన్న బాబు, వాడికి గ్రాణం పట్టింది. నేను ఎక్కడికైనా చర్చెస్కి కానీ ఆ బాబుని తీసుకెళ్తే ఇట్లా సొల్లు ఇట్లా కారిపోయేది, శారీ మొత్తం నాది ఖరాబ్ అయిపోయేది. అందరు అనేవాళ్ళు, నీకు ఎంత మంచి కొడుకున్నాడు, వేస్ట్గా నువ్వు ఈ బాబుని తీసుకొచ్చినావు అని అందరు అనేవాళ్ళు. కానీ నాకు వాడిని చూస్తే నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్న ఫీలింగ్ కలగకపోయేది. నాకు ఊకే అంటే వాడికి ఆపరేషన్ చేపిస్తే వాడు ఇంకా బాగా అవుతాడు, కానీ తనకు ఎట్లా చెప్పాలి, ఈ ఫీలింగ్ నాలో ఉండేది. వాడిని మంచిగా చూడాలి, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నన్ను ఇన్సల్ట్గా చూసేవాళ్ళు, ఎందుకు నువ్వు ఇట్లా పిల్లల్ని చూసినావు, చూడడానికి ఇంత బాగున్నావు, నీ బాబు అంత బాగున్నాడు, ఎందుకు నీకు ఇదంతా అన్నవాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ నుంచి నో సపోర్ట్, అంటే పేరెంట్స్ సెటిల్డ్ కాదని చెప్పాను, డాడీ గవర్నమెంట్ జాబరు, నో సపోర్ట్. ఒక్కదాన్నే నేను, ముగ్గురు అన్నయ్యలు, కానీ వాళ్ళు ఎందుకు నీకెందుకు నీకున్న ఒక కొడుకు సరిపోదా, నీకేం అవసరం ఇట్లాంటి అన్న ఎందుకు చేస్తున్నావు, నీది నీకే సరిపోదు అని చాలా మంది నన్ను కానీ హస్బెండ్ కానీ, నీకే లేదు తినడానికి, నువ్వు వేరే వాళ్ళకి ఏం పెడతావు, జరిగినాయి, చాలా జరిగినప్పుడు చాలా బాధపడ్డాం. కానీ వెనకకి వెళ్ళలేదు, ముందుకే వెళ్ళినాము ఇద్దరము. ఎట్లా అంటే ఏదైనా స్టెప్ తీసుకున్నాం అనుకో, అంతే, ఇంకా ఒకరికొకరం ఇది లేదు కదా, ఓకే నేను ఆయనను ప్రెజర్ చేయను, ఇది కావాలి కంపల్సరీగా అని, ఆయన నన్ను ఏ రోజు ప్రెజర్ చేయడు, ఇది వద్దు మనకు అని, ఏది ఉన్నా ఇద్దరం ఒకే నిర్ణయంతో ఉంటాము. ఇప్పుడు ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు ఏమంటారు, నన్ను నా హస్బెండ్ను చూస్తే అసలు మేమే వచ్చి మీ దగ్గర ఉంటాము. ఒకప్పుడు వాళ్ళు హై మంచిగా ఉన్నారు, మాకు పెట్టమంటే పెట్టలేదు అనే వాళ్ళకు అందరికీ సెటిల్ చేసిల్లు. కానీ నాకు పెట్టమన్నప్పుడు, నాకు ఏమైనా హెల్ప్ చేయమన్నప్పుడు ఏం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఏమంటారంటే, నీ దగ్గరే ఉంటాము, నిన్ను చూస్తే మాకు హ్యాపీ, ఆ పిల్లల్ని చూస్తే హ్యాపీ అంటారు. రెగ్యులర్గా వస్తారు, ప్రతి క్రిస్మస్కి మా మమ్మీ మా డాడీ మా పిల్లలతోటి మాతో ఉండడానికి చాలా ఇష్టపడతారు. మరో మంచి సమరేటంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.